ఎందుకేంటి? మా స్నేహితునే చూడాలనిపించింది. నాకు బాగా కావాల్సిన వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారని తెలిసింది. అందుకే హాస్టల్ ఇక్కడికి దగ్గరే కదా అని శ్వేతని ఇక్కడికి తీసుకురమ్మన్నాను. అవునా? ఇప్పుడు వాళ్ళకు పర్వాలేదా? ఆ దేవుడి దయవల్ల గడ్డం గడిచినట్టే. సరే, మీరు హాస్టల్కి వెళ్ళండి, నేను ఇంటికి వెళ్తాను. అలాగే మేడం. శ్వేత, గుడ్ గర్ల్ లాగా ఉండాలి. తొందరలోని నిన్ను మన ఇంటికి తీసుకెళ్తాను. రత్నమాల గారు, మిమ్మల్ని చాలాసేపటి నుంచి వెయిట్ చేయించానా? లక్ష్మి మేడం, పర్వాలేదండి. కానీ సడన్ గా ఫోన్ చేసి మీ చదువుకుని ఉంటావు కదా. నేను ఒంటరిగా వస్తే నా ఐడెంటిటీ ఖచ్చితంగా బయటపడేది. అందుకే లాస్ట్ మినిట్ లో శ్వేతని ఇక్కడికి రప్పించాను. లక్ష్మ, అంజన అనే కన్ఫ్యూజన్ తో నీలో నువ్వెక్కించుకుంటూ ఉంటా. అంజలి, అంజలి ఇక్కడ ఏం చెప్పమంటావే? అంజలి, లక్ష్మి ఇద్దరు కాదు ఒక్కరే అని నా అనుమానం. అందుకే అమృత ఆంటీకి నేనే హెల్త్ ప్రాబ్లం వచ్చేలా చేశాను. దగ్గరుండి హాస్పిటల్లో అడ్మిట్ కూడా చేయించాను.